గ్రివెన్స్ లో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం రాధాలపేటలో ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ షాన్ మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్వీకరించారు. ప్రజలు చెప్పుకున్న సమస్యలు విని సంబంధిత శాఖాధికారులను పిలిచి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీపీ జనసేన నాయకుడు కురుమళ్ల రాంబాబు పిఠాపురం పట్టణంలో ఉప్పాడ రైల్వే ట్రాక్పై నిర్మించే ఆర్ఓబీకి సంబంధించిన సమస్యపై వ్యాపారస్తులకు, స్థలాలు కోల్పోతున్న భూ యజమానులకు న్యాయం చేయాలని, అలాగే గత ప్రభుత్వంలో పిఠాపురం మండలం విరవలో ఇళ్ల పట్టాల పంపిణీలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని వినతిపత్రం ఇచ్చారు. పిఠాపురం మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ రాయుడు శ్రీను తన వార్డు ప్రజల సమస్యలపైన భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు, 1, 2, 3 వార్డుల అభివృద్ధి కమిటీ నాయకుడు కరణం విశ్వనాథం ఆ 3 వార్డుల్లో డ్రైనేజీల సమస్యలపైన, అలాగే పలువురు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబు, కరణం విశ్వనాథం, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో పలు శాఖలకు సంబంధించిన జిల్లా ఉన్నతాధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులు, 3 మండలాలు, 2 మున్సిపాలిటీల అధికారులు, జనసేన పార్టీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే సొంత ఇళ్ళు ఉన్న స్థలాలు ఉన్న వారికి కూడా వెరీ బిగినింగ్ లో ఇంటి కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగా ఒక ఇద్దరికి, అంటే వాళ్ళు పెద్దవాళ్లే, 10 సెంట్లు పైన ఉంది వాళ్ళ స్థలం, అలాంటి వాళ్ళకి సెంటున్న స్థలంలో ఎల్పిసి ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ ఎల్పిసిని కూడా రద్దు చేయమని కూడా అడగడం జరిగింది. అలాగే గరవ గ్రామంలో ఉన్న తాడిదొడ్డి కాలువని మొన్న ఈ మధ్య మిషన్తో తవ్వించడం జరిగింది కాంట్రాక్ట్, కానీ దాన్ని సరిగ్గా తవ్వలేదు. మల్లం గ్రామానికి సంబంధించిన రైతులందరూ, మేమందరూ కూడా ఏఈ గారిని అడగడం జరిగింది, ఇరిగేషన్ ఏఈ గారిని. ఆయన ఎలా చెప్తున్నాయంటే కాంట్రాక్ట్ డబ్బులు మిగిలిందండి, సరిగ్గా చేస్తేనే మమ్మల్ని ఏం చేయమంటారు, ఎలాగైతే మీకు పని చేయించలేమని చెప్తున్నారు. అంటే కాంట్రాక్టర్గా వట్టాస్తుంటారా, రైతులకు ఉపయోగపడేట్టుగా పనిచేస్తాడా, దాని మీద కూడా ఈరోజు జీవన్సెల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సంవత్సరం మీదకి ఏమవుతులేదు, అక్కడ నీరు పోయే కాలువ ప్రధాన డ్రైనేజీ లేదు, రేలొచ్చేట పేరుతో అన్నీ కప్పెట్టేసారు కాలువలనేవి. ఆ ప్రధాన కాలువ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి నిర్పత్రం ఇచ్చాను. ఎందుకంటే నురుగు కాలువ వల్ల అనేక రోగాలతో చాలా బాధపడుతున్నారు జనం. అధికారులు సూత్రం చేస్తూ ఉన్నారు తప్ప పనిచేసేది లేదు. దానికోసమని ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో వారందరూ కూడా ఈ విజయాన్ని కూడా స్వీకరిస్తున్నారు. గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులు నాకు తెలిసి ఒక 25% వరకు ఇప్పుడు అటెండ్ అయ్యారు. ఏదైతే తాత్కాలికంగా పరిష్కారం చేయొచ్చో వాటి పరిష్కారం దిశగా ఇప్పటికీ అడుగులేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా అన్ని తొందర వచ్చింది, తప్పకుండా వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా వారి టైం బౌండ్ స్కేల్ ప్రకారం వెంటనే కూడా పరిష్కారం జరుగుతుంది. మేము ఏమైతే చెప్పామో గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అశేష జనాలు పిఠాపురం వాసులు కూడా, పిఠాపురం నియోజకవర్గ వాసులంతా కూడా అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు. మేము వారికి ప్రామిస్ చేసిన విధంగానే ఈ సమస్యలన్నీ పరిష్కార దిశగా కూడా మీకు కృషి చేస్తున్నాం. మొన్నే చెప్పాం ఇది తొలడు, కానీ తప్పకుండా ఈ వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా పరిష్కార దిశగా కృషి చేసి ఈ పిఠాపురం వాసుల సమస్యలన్నీ కూడా మేము తీర్చడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం.